బిక్కనూరు మండల కేంద్రంలోని హరిజనవాడలో మే 14న సింగారపు శంకర్ను కొందరు అతి దారుణంగా కొట్టి చంపారని తెలుసుకున్న సిపిఎం జోన్ కార్యదర్శి కొత్త నరసింహులు ఈ రోజు వారి కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. వారితో మాట్లాడి హత్య చేసిన తీరును వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం బిక్నూరు జోన్ కార్యదర్శి కొత్త నరసింహులు మాట్లాడుతూ సింగారపు శంకర్ను దాదాపు 10 మంది కట్టెలు కత్తులతో అతి దారుణంగా కొట్టి చంపారన్నారు. అయితే సంఘటనా స్థలానికి చేరుకున్న బిక్నూరు పోలీసులు వారికి ఇష్టం వచ్చినట్టు ఫిర్యాదు రాసుకుని చంపిన వాళ్లకు వత్తాసు పలుకుతున్నారు విమర్శించారు. ప్రధానంగా బిక్నూరు సీఐ అయినటువంటి అభిలాష్ వారికి 10 మంది మీద డౌట్ ఉందని పేర్లు చెప్పినప్పటికీ చనిపోయిన వ్యక్తి దళితుడైనా ఇప్పటి వరకు అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని రిమాండ్ చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉందని నిన్న పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేసినా వారిని బెదిరించడం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికే ఈ జిల్లాలో ఈ మండలంలో ఇది డీఎస్పీలు సీఐలు హత్య కేసు విషయంలో సస్పెండ్ అయ్యారని ఏసీబీ అధికారులకు దొరికారని విమర్శించారు. బిక్నూరు టానాకు సంబంధించి ఈ హత్య కేసుకు సంబంధించి జాతీయ మానవ హక్కుల సంఘంతో పాటు డీఐజీకి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో 4 పేజీల నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. శంకర్ను హతమార్చిన దుండగులను వెంటనే రిమాండ్కు తరలించాలని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శంకర్ భార్య లావణ్య, తండ్రి నారాయణ, తల్లి లక్ష్మి, స్వామి రాజయ్య తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాకు సంబంధించి బిక్నూరు మండలంలో మండల కేంద్రానికి సంబంధించిన సింగారపు శంకర్ అనే యువకుడిని మే 15వ డేట్ నాడు కొంతమంది అతిదారుణంగా కొట్టి చంపడం జరిగింది. దీనిపైన ప్రధానంగా బిక్నూరు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతుని తండ్రితోటి సంప్రదించకుండా, ఆయనతో సంబంధం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఫిర్యాదును తీసుకున్నారు. వాస్తవంగా 10 మంది మీద మాకు అనుమానం ఉందని పేర్లు చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలని చెప్పినప్పటికీ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు కాంప్లైంట్ రాసుకొని ఈరోజు కేసును నీరుగార్చే ప్రయత్నం బిక్నూరు సీఐ అయిన అభిలేష్ గారు చేస్తున్నారు. దీని మీద ఇప్పటికే ఒక కొడుకును కోల్పోయి కుటుంబం అంతా శోక సముద్రంలో ఉన్న సమయంలో ఎవరిని అరెస్ట్ చేయకుండా, ఎవరిని రిమాండ్ చేయకుండా లోపాయికర ఒప్పందం చేసుకొని బిక్నూరు పోలీసులు వివరిస్తున్నారు. దీన్ని నిరసిస్తూ నిన్న బంధువులతో పాటు బిక్నూరు గ్రామస్తులంతా నిరసన వ్యక్తం చేశారు. పోలీస్ స్టేషన్ ముందున్న రోడ్డు మీద అక్కడికి చేరుకొని మళ్ళీ మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, ఏం చేస్తారో చేసుకొని మీ మీద కేసులు చేస్తామని మళ్ళా ఈ అభిలేష్ గారు సిఐ గారు బెదిరించడం జరిగింది. వాళ్ళను మేము ఏమంటున్నామంటే, ఎవరైతే దాడి చేసి అతి దారుణంగా అతి కిరాతకంగా హతమార్చారో వాళ్ళ మీద వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే రిమాండ్ చేయాలి. లేకపోతే ఈ జిల్లాలో ఉన్న ప్రజా సంఘాలు ఇతర సంఘాలతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం. ఇప్పటికే మానవ హక్కుల సంఘానికి వీళ్ళు వెళ్ళడం జరిగింది. జాతీయ మానవ హక్కుల సంఘంలో కూడా ఫిర్యాదు చేస్తాం. ప్రధానంగా బిక్నూరు పోలీస్ స్టేషన్ మీద, ఈ జిల్లాలో ఉన్న పోలీస్ స్టేషన్ల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఒక నిరసన, ఒక తప్పుడు భావన ప్రజల్లో ఉంది. ఇప్పటికే దళితులను ఎన్కౌంటర్ చేస్తానన్న కామారెడ్డి, ఇంతకు ముందున్న డిఎస్పి గారు ఏసీబీ ట్రాక్ అయి జైల్లో ఉన్నారు. ఇదే బిక్నూరు పోలీస్ స్టేషన్కి సంబంధించి అంతకుముందు పనిచేసిన ఎస్ఐ రాంబాబు గారు ఏసీబీ వాళ్ళ ద్వారా అరెస్ట్ అయి ఆయన జైలు పాలైండు. మొన్నటికి మొన్న ఇదే కాచాపూరు ఒక హత్య కేసుకు సంబంధించి బిక్నూరు సిఐ గారిగా పనిచేసిన ఇంతకుముందు ఉన్న యాలాద్రి కూడా సస్పెండ్ అయిండు. ఇప్పుడు మళ్ళా ఇప్పుడున్న సిఐ అభిలాష్ గారు అదే తీరుతోటి అదే దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. ఈయనను వెంటనే సస్పెండ్ చేయాలి. మొత్తం ఈ జిల్లాలో పోలీస్ స్టేషన్లో జరుగుతున్న దారుణాల మీద, ఈ పోలీస్ స్టేషన్లో జరుగుతున్న చీకటి వ్యాపారం, చీకటి ఒప్పందాల మీద, ఈ జిల్లాలో ఉన్న మొత్తం ఇంకా బిక్నూరు టానోతో పాటు ఇంకా 3 పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో జరుగుతున్న పోలీసుల వ్యాపారం కోసం ఒక చీకటి వ్యాపారంకి సంబంధించిన ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. వీటిని అన్నింటినీ సేకరించి జాతీయ మానవ హక్కుల కమిషన్తో పాటు డిఐజీ గారికి 4 పేజీల నివేదిక భారత కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అందజేస్తాం. ఏదైతే బిక్నూర్కు సంబంధించిన శంకర్ను హతమార్చిన వాళ్ళను వెంటనే అరెస్టు చేసి రిమాండ్ చేయాలి, వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తాం.